నంద్యాలపట్నంలోని ఆత్మకూరు బస్టాండ్ వాటర్ ట్యాంక్ పక్కన గల శ్రీ నిమిషాంబాదేవి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అగ్రక వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఉదయం అమ్మవారికి పంచామృత అభిషేకాలు అర్చనలు అమ్మవారికి నిర్వహించారు. పట్టణానికి చెందిన శ్రీ ఆర్య క్షత్రియ చిత్తారి సంఘం ఆధారంలో ప్రతిరోజు అమ్మవారికి విశేష అలంకరణలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ఎవరైనా చేరే సారీతో పాటు వడిబియ్యం సమర్పించుకోవచ్చని ఆలయ అర్చకులు లక్ష్మణ్ తెలిపారు. త్రిపుర సుందరి దేవికి మత బాల త్రిపుర సుందరి దేవికి జై శ్రీ బాల త్రిపుర సుందరి దేవికి మత నిమిషాంబ దేవికి జై శ్రీ మతకు మత నిమిషాంబ దేవికి నిమిషాంబ దేవికి దేవి భగవతి నిమిషాంబ మతకు నిమిషాంబ దేవికి జై శ్రీ జై శ్రీ నిమిషాంబ మాతాకు జై శ్రీ బాల త్రిపుర సుందరి దేవికి మాతా నిమిషాంబాదేవి ఆలయం నందు మన నంద్యాల మహాపట్నంలో తూర్పు భాగంలో మరి చిన్న చెరువు కట్ట దగ్గరలో అమ్మవారు వెలిసి ఉన్నారు. మాతా నిమిషాంబాదేవి ఆలయంలో ఈ యొక్క దేవి శరణ నవరాత్రుల్లో భాగంగా మన ఇప్పుడు ఈ శరదృతువులో అమ్మవారికి నవరాత్రుల ఉత్సవాలు నిర్వహిస్తున్నాము. మరి ఈరోజు 3వ తారీఖు 10వ నెల 2024 సంవత్సరంలో అక్టోబర్ మరి ఈ నెలలో 3వ తారీఖు నుంచి అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించున్నాము. ఈ నవరాత్రి ఉత్సవాలలో మరి రోజుకు ఒక అలంకారంగా అమ్మవారికి అలంకారం చేస్తూ ఉన్నాము. ఒక ఆలయ సాంప్రదాయం ప్రకారంగా మరి ఒక్కొక్క అలంకారం అనేది ఏమీ లేదు. ఆలయ సాంప్రదాయ ప్రకారంగా ఒక ఆలయంలో మరి ఒక విధంగా అలంకారం ఉంటుంది. ఆ విధంగా మన ఆలయంలో కూడా దేవికి 9 రోజుల భాగంగా 9 అలంకారాలు ఉంటాయి. కావున భక్త మహర్షులందరూ కూడా వచ్చేసి అమ్మవారి యొక్క ఆలయంలో నిత్యము కూడా 2 పూట్ల కుంకుమార్చనలు జరుగుతుంటాయి. అమ్మవారికి మరి భక్తిపూర్వకంగా కుంకుమార్చన చేయించుకుని అమ్మవారి తీర్థ ప్రసాదం స్వీకరించవలసిందిగా తెలియపరుస్తుంది. మరి అమ్మవారికి నిత్యము కూడా 2 పూట్ల కూడా మరి భక్తులు వడిబియ్యం పోసుకోవచ్చు. ఇంకా ఏదైనా అభిషేకానికి కానీ అమ్మవారికి చీరలు సారెలు ఇటువంటి అమ్మవారికి అనేకటువంటి కైంకార్యాలన్నీ కూడా చేయించుకోవచ్చు. భక్త మహాశయులు ఎవరైనా సరే భక్తిపూర్వకంగా ఆలయానికి రావాల్సిందిగా తెలియపరుస్తున్నాము.